దేవుడు సాటైన సహకారి అన్నాడే ప్రారంభంలో ఆదాము ప్రకటముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము యొద్దకు తెచ్చినప్పుడు దేవుని యొక్క ఆలోచన అయ్యో నరుడు ఒంటరిగా ఉన్నాడు సాటైన సహకారి కావాలి కదా అని ఆలోచించాడు కదా సహకారిగా ఉండాలి కదా ఫెయిల్ అయిపోయింది పోని కన్న కొడుకు ఏమండి ఆజ్య అహజ్య విషయంలో ఒక తల్లిగా తను ఏం చేయగలిగింది అన్నప్పుడు ఎంతటి క్రూరురాలు కాకపోతేనండి ఎంతటి దుర్మార్గురాలు కాకపోతే కన్న కొడుకు విషయంలో ఏం పెట్టి పెంచింది ఏం పోసి పెంచిందో తెలుసా పాలు కాదండి విషం విషం పోసి పెంచిందటండి కొడుకును అహజ్యను లోకంలో ఒక సామెత చెప్తుంటారు చెడ్డ పిల్లలు ఉంటారట కానీ చెడ్డ తల్లులు ఉండరని నిజమే చెడిపోయిన పిల్లలు ఉన్నారేమో కానీ సమాజంలో చెడిపోయిన తల్లులు లేరు అని కానీ ఈ తల్లి మాత్రం చెడిపోయిన తల్లి కాదా ఏజిబెలు చెడిపోయిన తల్లి కాదా ఈ తల్లి ఆ తల్లి చెడిపోయిన తల్లి కాదా ఎందరు లేరు చరిత్రలో ఈ రోజు కూడానంటే ఈ రోజు ఈ సమాజంలో కూడా ఇప్పటికీ చెడ్డ తల్లులు లేరు అని అనుకుంటున్నారా మీరు చెప్పండి ఉన్నారండి ఎంతటి దుర్మార్గులైన తల్లులుగా ఈ రోజు సమాజంలో ఉన్నారో జరిగిన జరుగుతున్న ఘోరాలను నేరాలను వింటున్నప్పుడు తల్లులంతా తలదించుకునే ఒక భయంకరమైన పరిస్థితి ఈ రోజు సమాజంలో మీకు తెలియంది కాదు కాదా వివాహమై పిల్లలై పిల్లలను చక్కగా పెంచవలసినటువంటి ఒక తల్లి స్థానములో భర్తకు సాటియైన సహకారిగా నమ్మకంగా ఉండవలసిన భార్యగా ఈ రెండింటిని పక్కన పెట్టి అక్రమ సంబంధాల మాయ ముసుగులో ప్రియుడు అనే మోసులో పడిపోయి భర్తను చంపిన భార్యలు లేరా అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారని పిల్లలను చంపిన తల్లులు లేరా చెప్పండి క్షణకాలం సుఖాల కోసం ప్రియుడు ఏం చేస్తాడు చంపటానికి ప్రియుడా ప్రియుడా నిన్ను ప్రేమిస్తున్నాడా ఇంతకు ఎందుకు ప్రేమిస్తాడ నిన్ను నిన్ను కాదు వాడు ప్రేమించేది నీ శరీరాన్ని భర్త బాధ్యత కలిగిన వాడు భర్త నిన్ను భరించేవాడు ప్రియుడు వాడుకొని వదిలేసేవాడు వాడుకొని వదిలేసి ప్రియుడు మోజులో భర్తను పిల్లలను కుటుంబాన్ని పాడు చేసుకొని ఏమంటే సమాజంలో ఆఖరికి తల ఎత్తుకోలేకుండా జైల్లో మగ్గిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు ఉరు పోసుకున్న ఆత్మహత్య పేరుతో ఈ లోకాన్ని విడిచిన వారు ఎంతమంది లేరు మీకు తెలియంది కాదు కదండి చరిత్ర కళ్ళ ముందు జరుగుతున్నవే కదా సంఘటనలు దుర్మార్గురాలైనటువంటి భార్యలుగా దుర్మార్గురాలైన తల్లులుగా ఇక్కడ చూస్తుంటారండి ఏం చేసావమ్మా ఆ తల్లి అని భర్తను అలాని కొడుకు దేవుడిచ్చిన గర్భఫలం కదా దేవుడిచ్చిన గర్భఫలం అందులో దేవుడు అసలు నువ్వు ఎక్కడో అన్యుల వంశంలో పుట్టిన దానవు నువ్వు ఎక్కడో సీదోను మీ తాత పోని ఇశ్రాయేలుతో సంబంధం పోని తెచ్చుకున్నాడు ఆకరణని తీసుకుని వచ్చి యోధా రాణిగా దేవుడు అవకాశం ఇచ్చాడా అందులో దావీదు వంశం క్రీస్తు రావాల్సిన వంశం అది ఎన్ని అవకాశాలండి ఎన్ని అవకాశాలండి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇచ్చిన అవకాశాలనల్లా కాళ్ళ తన్నుకొని విషంతో నింపబడినదిగా కొడుకున పుట్టిన దేవుడిచ్చిన గర్భఫలమైన అహజ్యకు కూడా అదే విషయాన్ని పట్టించింది అసలు ఏ తల్లి కొరకు చెప్పబడిన మాట అండి తల్లులు ఇలా కూడా ఉంటారా ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అందుకే టైటిల్ అదే పెట్టాం ఏంటి ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని ఏం చేసిందో చూస్తారా కొడుకుకు ఏం చేసిందట 22 దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22వ అధ్యాయం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం అండి
మూడో వచనం రెండు రెండో వచనం ఆహజ్య ఏలని ఆరంభించినప్పుడు 42 ఏళ్ళ వాడై 22 ఏళ్ళని చెప్పాం కదా దాన్ని మార్చుకోమని ఏమండి ఆ ఆహజ్య ఏలని ఆరంభించినప్పుడు 22 ఏళ్ళ వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను అతని తల్లి ఒమ్రీ కుమార్తె ఆమె పేరు అతలియా దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను దుర్మార్గముగా ప్రవర్తించుట ఎలాగో నేర్పుతూ వచ్చింది ఈ రోజుల్లో మీరు నేర్పించకపోయినా పిల్లలు దుర్మార్గులుగా మారుతుంటే తల్లులుగా మీరే కూర్చొని వాడికి నేర్పిస్తే వాడు చేసే దుర్మార్గపు పనిని మీరు ఎంకరేజ్ చేసినా మీరు కాస్త సపోర్టగా చేసినా వాడికి అనుకూలంగా మాట్లాడినా ఇక భవిష్యత్తులో వాడు జీవితం ఎంత భయంకరంగా మారుతుందో ఒక్కసారి మీరు ఊహించండి అందుకే చెప్తున్నాను తల్లులుగా మరలా చెప్తున్నాను ఈ పాఠమంతా తల్లుల కోసం ప్రత్యేకంగా తల్లులుగా కుటుంబంలో మీ పాత్ర చాలా గొప్పది మీ పాత్ర చాలా 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 విలువైన బాధ్యతాయుతమైనది మీ పాత్ర లోకంలో కూడా ఈ మధ్య కదా మాట్లాడుతున్నారు తల్లి ఒడి ప్రారంభ పాఠశాల తల్లి ఒడి కాదు తల్లి గర్భమే ప్రారంభ పాఠశాలని బైబిల్ చెప్పింది ఇంకా ముందుకు వెళ్ళి కనుక గర్భవతిగా ఉన్నప్పటి నుంచే నీ ప్రభావం తల్లిగా ఒక స్త్రీగా ఒక మాతృమూర్తిగా నీ ప్రభావం లోపల ఎదుగుతున్నటువంటి బిడ్డపై పడుతుందన్న సంగతి నీకు తెలిస్తే నీకు అర్థమైతే నువ్వు ఎంత అటెన్షన్గా ఉండాలమ్మా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా అమ్మా ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ తల్లులుగా నేరమంతా మా మీద పెట్టేస్తున్నారు ఏంటండి నా గురించి మీరు చెడ్డగా అనుకోకండి వాస్తవం చెప్పు వాస్తవాలు మాట్లాడుతున్నాను బైబిల్ చెప్పిందే కదా మనం మాట్లాడుకుంటున్నాం అందుకే కదండి సొలొమోను గారు కూడా అన్న మాట మనం చదివి జ్ఞాపకం చేశాను కదా 14లో సామెతల్లో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది ఎవరండి ఇల్లు కట్టేది ఇల్లు కట్టడం అనగానే భౌతికమైన ఇల్లు గురించి కాదు అక్కడ చెప్తుంది కుటుంబం అనే ఇల్లు మీరుండే నిర్మాణం కోసం కాదు అక్కడ మాట్లాడుతుంది సొలొమోను గారు మీ కుటుంబం అంటే కుటుంబాన్ని కట్టుకోగలిగినంత సామర్థ్యం లేదటి బాధ్యతను దేవుడు స్త్రీ మీద పెట్టాడా అవును మరి మీరు ఎలా ఉన్నారు స్త్రీలుగా మీరు ఎలా ఉన్నారు తల్లులుగా ఎంతవరకు మీరు వాక్యానికి అనుకూలముగా వాక్యాన్ని పాటించేవారుగా ఉన్నారో మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి